నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం. రామారావు 1947 లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. కాని ఆ ఉద్యోగంలో 3 వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు. 1951లో కెవి రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం విఎన్ రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయవారివే. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయలు జీతం, 5000 రూపాయల పారితోషికము ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956లో విడుదలైన మాయాబజార్లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశాడు. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాట పర్వములో అతను 5 పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేశాడు. 1977లో విడుదలైన దానవీర శూరకర్ణలో అతను 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోళ గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచ్లో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తి పట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతుంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళాప్రపూర్ణ స్వీకరించారు. నందమూరి తారక రామారావు మే 28, 1923, జనవరి 18, 1996 ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు, తెలుగువారు, అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. కుటుంబం. తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో 7గురు కుమారులు, 4గురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. రాజకీయ రంగ ప్రవేశం.
1978 ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలైంది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్తం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలైంది. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగు విరామ సమయంలో ఒక విలేకరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగాడు. దానికి జవాబుగా, నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజు నుంచి నా వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పాడు. అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేశాడు. 1982 మార్చి 21న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు అతనుకు ఎర్రతివాచి పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము అర్ధరాత్రి 2:30కు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవాడు. దానిని అతను చైతన్యరథం అని అన్నాడు. ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అనే నినాదం రాయించాడు. ఎన్టీఆర్ విశిష్టత. సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ లో అతను సమకాలికుల్లో అతనుంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షం లాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే. పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాల వల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం అతనుకు దక్కింది. 2 రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్దే. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసిన వారే. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ సమర్థించటం ఒక విశేషం. మదరాసులో అతను ఉండగా తిరుపతి వెళ్లిన తెలుగు యాత్రికులు మొక్కుబడిగా మదరాసు వెళ్లి అతనును దర్శించుకుని వచ్చేవారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు, మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం. రామారావు గారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవుని పట్ల భక్తి ఉంది, బుద్ధుని పట్ల అపార గౌరవమున్నది. ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు. రామారావు గారి నాయకత్వన జరిగిన కార్యక్రమాల జాబితా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగా కనిపించారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థలన్నీ రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవంగా మారినారు.